హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ట్రై మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి నిష్పత్తి అను పాఠ్యాంశం బోధించడానికి ఉపయోగించే పద్ధతి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆగమన పద్ధతి ఆప్షన్ టూ నిగమన పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రాజెక్ట్ పద్ధతి అనేసి ఇచ్చారండి నిష్పత్తి అని పాఠ్యాంశము బోధించడానికి ఉపయోగించే పద్ధతి ఏదండి ప్రాజెక్ట్ పద్ధతి అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులను ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ చేసింది ఇది ఈ రకానికి చెందిన పరీక్ష అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సహజ సామర్థ్య పరీక్ష ఆప్షన్ టూ సాధనా పరీక్ష ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ పరీక్ష ఆప్షన్ ఫోర్ స్వీయ వివరణ పరీక్ష అనేసి ఇచ్చారు ఒక సైన్స్ టీచర్ ఏం చేసిందంటే తన విద్యార్థులను ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ అయితే చేస్తూ ఉందనమాట సో ఇది ఏ రకానికి చెందిన పరీక్ష స్వీయ వివరణ పరీక్ష అండి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ వర్షపాతంపై ఒక వారం పేపర్ కటింగులను వార్తాపత్రికల నుండి సేకరించి దానిపై ఒక నివేదికను తయారు చేయటం ఆప్షన్స్ ఫస్ట్ది విషయ అవగాహన ఆప్షన్ టూ ప్రశంస సున్నితత్వము ఆప్షన్ ఫోర్ ఆప్షన్ త్రీ వచ్చేసి సమాచార నైపుణ్యాలు ఆప్షన్ ఫోర్ పాఠ నైపుణ్యాలు అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి సమాచార నైపుణ్యం కిందికి వస్తుంది అన్నమాట ఇది వర్షపాతం పైన ఒక వారం రోజులుగా పేపర్ కటింగ్ అంటే ఫస్ట్ నుంచి వారం రోజులు మనకు అంటే ఏడు రోజుల పాటు అసలు వర్షపాతం ఏంటి అనేసి దాని వివరణలు మొత్తం తీసుకొని దాని మీద నివేదికలను సేకరిస్తే అదేమంటాము సమాచార నైపుణ్యాలు అనేసి చెప్తాము నెక్స్ట్ బిట్ అవగాహనలో ప్రవర్తనాత్మక స్పష్టీకరణ ఎక్స్ట్రాపులేషన్కు ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ ఫస్ట్ది కార్యకారణ సంబంధం తెలపటం ఆప్షన్ టూ అన్వయం చేయడం వర్గీకరించడం ఆప్షన్ త్రీ పోల్చడము తేడాలు తెలపడం ఆప్షన్ ఫోర్ నివేదించడం అనేసి ఇచ్చారు అవగాహనలో అండి అవగాహనలో ప్రవర్తనాత్మక స్పష్టీకరణ అంటే ఎక్స్ట్రాపులేషన్కు ఉదాహరణ ఏంటి కార్యకారణ సంబంధాలను తెలపటం అండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బెట్ క్రిందివాణిలో బోధనా పద్ధతికి వ్యతిరేక భావన ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆశించిన లక్ష్యాలను సాధిస్తుంది ఆప్షన్ టూ దీర్ఘకాలిక స్మృతికి దారి తీస్తుంది ఆప్షన్ త్రీ అభ్యాసనాన్ని అసంపూర్ణం చేస్తుంది ఆప్షన్ ఫోర్ అభ్యాసనలో విసుగును తొలగిస్తుంది అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి అభ్యాసనాన్ని అసంపూర్ణం చేస్తుంది అనేది తప్పండి బోధనా పద్ధతికి ఉండేటటువంటి వ్యతిరేక భావన ఏది అంటే అభ్యాసనాన్ని అసంపూర్ణం చేస్తుంది అనేది రాంగ్ అండ్ రాంగ్ సో బోధన అనేది ఎలా తెలియజేస్తుంది అంటే అభ్యాసనాన్ని సంపూర్ణం చేస్తుంది అనమాట నెక్స్ట్ వ్యక్తి ప్రయోజనం కన్నా సమిష్టి ప్రయోజనం ముఖ్యము వ్యక్తి నిర్ణయం కన్నా సమిష్టి నిర్ణయం గొప్పది అనే ఆలోచనను అనుసరించేది ఏది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గ్రంథాలయాలు ఆప్షన్ టూ ప్రయోగశాలలు ఆప్షన్ త్రీ సంఘాలు ఆప్షన్ ఫోర్ ప్రదర్శనలు అనేసి ఇచ్చారండి సో ఏవి అంటే అనుసరించేవి సంఘాలండి ఒక వ్యక్తి యొక్క ప్రయోజనం కంటే అందరి యొక్క ప్రయోజనము మనకు ముఖ్యము అలాగే ఒక వ్యక్తి నిర్ణయం కంటే సమిస్ట్రి నిర్ణయం అంటే అందరి నిర్ణయాలను కూడా మనం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనను అనుసరించేవి ఏవి అంటే సంఘాలండి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పెట్టు పరికల్పన అనగా ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అనేక ఉదాహరణలు పరిశీలించిన తర్వాత ఏర్పడిన సాధారణీకరణము ఆప్షన్ టూ విస్తారంగా పరీక్షించబడి రూఢిమైన నిశ్చయమైన సిద్ధాంతము ఆప్షన్ త్రీ ప్రకృతిలో ప్రతినిత్యము జరిగే మూర్ఖానుభవ నిజము ఆప్షన్ ఫోర్ ఒక సమస్యకు ఊహించబడినటువంటి తాత్కాలిక పరిష్కారము అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి పరికల్పన అంటే ఏంటంటే ఒక సమస్యకు ఊహించబడినటువంటి తాత్కాలిక పరిష్కారాన్ని పరికల్పన అనేసి చెప్తామండి నెక్స్ట్ బిట్ యూనిట్ పథకం ప్రయోజనం అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్ ఫస్ట్ది ఉపాధ్యాయుడు విషయాన్ని వరుస క్రమంలో బోధిస్తాడు ఆప్షన్ టూ ఏ నెలలో ఎంత మేర బోధించాలో తెలుసుకుంటాడు ఆప్షన్ త్రీ క్షేత్ర పర్యటన విహార యాత్రల నిర్వహణను నిర్ణయించుటకు ఆప్షన్ ఫోర్ నిర్ణీత లక్ష్యాలను పీరియడ్ కాలంలో బోధిస్తుంది అనేసి ఇచ్చారు సో యూనిట్ పథకం యొక్క ప్రయోజనం ఏంటండి ఉపాధ్యాయుడు విషయాన్ని వరుస క్రమంలో బోధించడం జరుగుతుందండి యూనిట్ పథకాన్ని చేసుకోవటం వల్ల నెక్స్ట్ విద్యార్థుల ప్రయోగ ప్రదర్శన అనంతరం ఆ తరగతి ఉపాధ్యాయురాలు విద్యార్థులను ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ చేసింది సో ఇది ఏ రకానికి చెందిన పరీక్ష అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ ఫస్ట్ది రాత పరీక్ష ఆప్షన్ టూ లోప నిర్ధారణ పరీక్ష ఆప్షన్ త్రీ ప్రామాణీకృత పరీక్ష ఆప్షన్ ఫోర్ స్వీయ వివరణ పరీక్ష అనేసి ఉంది సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ ఫోర్ స్వీయ వివరణ పరీక్ష అంటారండి నెక్స్ట్ రాజు అనే విద్యార్థి తన ఉపాధ్యాయుడి ద్వారా సత్య హరిశ్చంద్రుడు చరిత్ర తెలుసుకొని హరిశ్చంద్రుడి నైతికత నడవడిక ఉన్నత భావాలను తనలో ఇమూర్చుకునే దశ ఏది అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్ ఫస్ట్ది గ్రహించడము ఆప్షన్ టూ విలువ కట్టడం ఆప్షన్ త్రీ ప్రతిస్పందించడం ఆప్షన్ ఫోర్ శీలస్థాపనం అనేసి ఇచ్చారండి సో ఇది so, ఏది అంటే శీల స్థాపనకు సంబంధించిందండి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ right ఆన్సర్ ఇక్కడ ఇతను వచ్చేసి జ్ఞానాన్ని అయితే నేర్చుకోలేదు అంటే జ్ఞానాన్ని నేర్చుకున్న ఇక్కడ మనకు దేని గురించి తన మెదడుకు సంబంధించినటువంటి ఆదేశాలను మనం ఎలా ఉండాలి అనేటటువంటి నియమ నిబంధనలను తెలుసుకున్నాడు అనమాట సో ఇది మనకు దేనికి సంబంధించింది శీల సంబంధించింది సంబంధించిందంటే భావావేశ రంగానికి సంబంధించిందండి నెక్స్ట్ గణితంలో ఆరోహణ అవరోహణ అంశాలను సులువుగా బోధించడానికి గణిత పేటికలో పొందుపరచబడిన గణితోపకరణం ఏది అనేసి అడిగారు ఆప్షన్స్ ఫస్ట్ది ఘనాకార కడ్డీలు ఆప్షన్ టూ నాపియర్ పట్టీలు ఆప్షన్ త్రీ డామినో కార్టులు ఆప్షన్ ఫోర్ బిన్నాల చట్టము అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఘనాకార కడ్డీలండి మనము గణితంలో ఆరోహణ అవరోహణ క్రమాలు ఉన్నాయి కదా సో వాటిని సులువుగా ఉపయోగించాలి బోధించాలి అనుకుంటే సో మనకు ఏ పరికరాన్ని ఉపయోగించాలి ఘనాకార కడ్డీలను ఉపయోగించాలి నెక్స్ట్ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఇవ్వబడిన తేదీని అక్షరాలలో రాయండి ఈ ప్రశ్న ఈ ఏ గణిత విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కారణాలు నిరూపణలు ఆప్షన్ టూ అనుసంధానము ఆప్షన్ త్రీ దృశ్యీకరణ ఆప్షన్ ఫోర్ వ్యక్తపరచడం అనేసి వచ్చారండి సో ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి వ్యక్తపరచడం అండి మనకు ఏదైనా ఇచ్చి దాన్ని తెలుగులో రాయండి కానీ ఇంగ్లీష్లో రాయండి కానీ అంటే అది ఏమవుతుంది మనకు వ్యక్తపరచడం అవుతుంది సో ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ గణితం ద్వారా పెంపొందే విలువలు ఏవి అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్ ఫస్ట్ది విచక్షణ సృజనాత్మకత ఆప్షన్ టూ సునిశ్చితత్వము సరళత ఆప్షన్ సి ఆత్మవిశ్వాసము అనైతికత ఆప్షన్ డి భయాత్మక స్వభావము ఆందోళన అనేసి ఇచ్చారండి సో మనకు గణితము ద్వారా పెంపొందించేటటువంటి విలువలు ఏవండి ఇక్కడ మనకు విచక్షణ సృజనాత్మకత అనేది మనకు పెంపొందుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సునిశ్చితత్వము సరళత ఇది కూడా మనకు ఉంటుందండి ఆత్మవిశ్వాసము ఓకే అనైతికత అనేది కరెక్ట్ కాదు సో భయాత్మక స్వభావం అనేది ఆందోళన అనేది కరెక్ట్ కాదండి సో గణితం ద్వారా పెంపొందించేటటువంటి విలువలు ఏవి అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది రైట్ అవుతుందండి విచక్షణ సృజనాత్మకత అలాగే సునిశ్చితత్వము సరళత అనేటటువంటి విలువలు మనం పెంపొందించుకోవచ్చు నెక్స్ట్ ఎందువల్ల నిగమన పద్ధతి గణిత బోధనకు అంత ఉపయుక్తమైనది కాదు అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ది స్మృతి ధారణకు ప్రాధాన్యతనిస్తుంది ఆప్షన్ టూ కాలము శ్రమ పొదుపు చేస్తుంది ఆప్షన్ త్రీ వేగము ఖచ్చితత్వం అనుసరిస్తుంది ఆప్షన్ ఫోర్ సులువుగా సంక్షిప్తంగా ఉంటుంది అనేసి ఇచ్చారు సో ఇది ఎందుకు ఉపయుక్తమైనది కాదు అంటే స్మృతి ధారణకు ప్రాధాన్యతనిస్తుందండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మన దేశ సరిహద్దులు పాఠ్యాంశం బోధించడానికి ప్రపంచ పటాన్ని ఉపయోగించి ఉపాధ్యాయుడు ఎర్గార్డెల్ శంకోలో దేనిని అనుసరించినట్లు అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ది శాబ్దిక చిహ్నాలు ఆప్షన్ టూ దృశ్య సాధనాలు ఆప్షన్ త్రీ క్షేత్ర పర్యటనలు ఆప్షన్ ఫోర్ కల్పిత అనుభవాలు అనేసి ఇచ్చారు సో సరిహద్దులో అని బోధించడానికి పటాన్ని తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు సో ఇది అనుభవ శంకులో మనకు పటము అంటే పటాన్ని చూపించి చూపిస్తున్నాడు అని నేర్పియడం జరుగుతుంది కాబట్టి పటము అనేది మనకి ఏ సాధనం అవుతుందండి దృశ్య సాధనం అవుతుంది మనం చూసి చెప్తాం కాబట్టి సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ భిన్నాలు దశాంశాలు శతాంశాలు మొదలగు వాటిని దేనిని ఉపయోగించి సులభంగా చూపవచ్చు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జియో బోర్డు ఆప్షన్ టూ గ్రిడ్ పేపరు ఆప్షన్ త్రీ పెగ్ బోర్డు ఆప్షన్ ఫోర్ బిన్నాల చట్టం అనేసి ఇచ్చారండి సో భిన్నాలు కానీ దశాంశాలు శతాంశాలు ఇవన్నీ కూడా మనం వేటిని ఉపయోగించి సులభంగా చెప్పవచ్చు అంటే గ్రిడ్ పేపర్ని తీసుకొని చెప్పవచ్చు అండి గ్రిడ్ పేపర్ అంటే మనకు గ్రాఫ్లండి గ్రాఫ్లు ఉంటాయి కదా సో వాటిల్లో ఏ భాగం ఎంత అనేసి మనం ఈజీగా చెప్పచ్చు నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను కనుగొన్నది ఎవరు అనేసి ఇచ్చారు ఆప్షన్స్ వస్ట్ది రూదర్ ఫోర్డ్ ఆప్షన్ టూ ప్లెమింగ్ ఆప్షన్ త్రీ ఫార్డే ఆప్షన్ ఫోర్ ఐన్ స్ట్రీన్ అనేసి ఇచ్చారండి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను కనుగొన్నది ఎవరు ఐన్ స్ట్రీన్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యంను ప్రోత్సహించే పద్ధతి ఏది ఆప్షన్స్ ఫస్ట్ది ఉపన్యాస పద్ధతి ఆప్షన్ టూ ఆగమన పద్ధతి ఆప్షన్ త్రీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఆప్షన్ ఫోర్ జీవిత చరిత్ర పద్ధతి అనేసి వచ్చారండి సో ఈ జీవిత చరిత్ర పద్ధతి కానీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపన్యాస పద్ధతి ఇవన్నీ కూడా మనకు ఉపాధ్యాయుడికి సంబంధించినవి అండి విద్యార్థులకు సంబంధించినవి కావు సో విద్యార్థులు క్రియాశీలక భాగస్వామ్యంను ప్రోత్సహించే పద్ధతి ఏది ఆగమన పద్ధతి సో ఇక్కడ మనకు ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరి అయిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి ఫస్ట్ వచ్చేసి భావావేశ రంగంలో క్రింది స్థాయి లక్ష్యం వచ్చేసి స్థీల స్థాపనం అనేసి ఇచ్చారు ఆప్షన్ టూ మానసిక చలనాత్మక రంగంలో రెండవ అత్యున్నత స్థాయి వచ్చేసి సమన్వయం అనేసి వచ్చారు ఆప్షన్ త్రీ జ్ఞానాత్మక రంగంలో ఆధిపత్య శ్రేణిలో రెండవ స్థానం సంశ్లేషణ అనేసి వచ్చారు ఆప్షన్ ఫోర్ పై మూడు సరి అయినవే అనేసి వచ్చారండి సో వీటిల్లో సరి అయినది ఏది అంటే ఆప్షన్ వన్ వచ్చేసి సరి అయినదండి భావా రంగంలో క్రింది స్థాయి లక్ష్యం వచ్చేసి శీలస్థాపన అంటే లాస్ట్ది వచ్చేసి మనకు శీలస్థాపనం అండి నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో రెండవ అత్యున్నత స్థాయి సమన్వయం అనేసి వచ్చారు సమన్వయం కాదండి ఇది నాలుగో స్థాయిలో ఉంటుందన్నమాట సో మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉండేటి ఏంటంటే అనుకరణ హస్తలాఘవము సునిశ్చితత్వము సమన్వయము సహజీకరణ లేదా ఉచ్చారణ అండి నెక్స్ట్ జ్ఞానాత్మక రంగంలో ఆధిపత్య శ్రేణిలో రెండవ స్థానంలో సంశ్లేషణ అనేసి వచ్చారు రెండవ స్థానంలో అయితే ఉండదండి ఇది ఐదవ స్థానంలో ఉంటుంది సో జ్ఞానాత్మక రంగంలో మనకు ఫస్ట్ ఏంటండి జ్ఞానము వినియోగము అవగాహన విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇలా ఉంటాయన్నమాట సో ఇక్కడ సరి అయింది ఏంటండి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పదవ తరగతి విద్యార్థులకు స్థానిక స్వయం పాలన అను పాఠ్యాంశమును బోధించుటకు ముందు గ్రామ పంచాయతీ ఆ గ్రామ సర్పంచ్ గురించిన చర్చ ప్రారంభించాడు ఈ సన్నివేశంలో అతడు అనుసరించినటువంటి బోధనా సూత్రం ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ వసతి సరళత నుండి క్లిష్టత వరకు ఆప్షన్ టూ తెలిసిన నుంచి తెలియని ఆప్షన్ త్రీ ముహూర్తం నుంచి అమూర్తం ఆప్షన్ ఫోర్ ప్రయోగమును నుంచి సిద్ధాంతం వరకు అనేసి ఇచ్చారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి తెలిసిన దాని నుంచి తెలియని దాని వరకు స్థానిక స్వయం పాలన అంటే ఫస్ట్ పిల్లలకి అనేది తెలియదు కాబట్టి సో అతను ఆ పాఠ్యాంశాన్ని బోధించడానికి ఫస్ట్ గ్రామ పంచాయతీ ఆ తర్వాత గ్రామ సర్పంచ్ గురించి చర్చనైతే ప్రారంభించాడు సో ఇది ఏం తెలియజేస్తుందంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి చెప్పడం నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష అంటే రాత పరీక్ష కోసం నిర్ధారించిన భారత్వ శాతం ఎంత అనేసి అడుగుతున్నారండి నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత పరీక్షకు సంబంధించినటువంటి భారత్వం ఎంత అంటే ఫార్టీ పర్సెంట్ అండి నలభై శాతం నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ఏ ఏ జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది బంగాళాఖాతం తీరంగా గల జిల్లాలు ఏవి వంటి కృత్యాలు పిల్లలకు ఇచ్చినప్పుడు వారిలో అభివృద్ధి చేయగల నైపుణ్యం ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ ఫస్ట్ది పటాన్ని గీయడంలో నైపుణ్యము ఆప్షన్ టూ పటాన్ని చదవడంలో నైపుణ్యము ఆప్షన్ త్రీ పటంలో గుర్తించే నైపుణ్యము ఆప్షన్ ఫోర్ పటాన్ని చూపించే నైపుణ్యము అనేసి ఇచ్చారు సో దీని ద్వారా ఏం అలవడుతుందంటే పటాన్ని చదవడంలో నైపుణ్యం అండి అంటే మనకు ఫస్ట్ బంగాళాఖాతం అనేది ఎలా ఎక్కడ ఉంటుంది సో దానికి తీరాన ఉండేటటువంటి జిల్లాలు ఏవి ఏముంటాయి అనేటటువంటి అంశాలు వచ్చేసి పటాన్ని ఎలా చదవాలి అనేటటువంటి అంశం వాళ్ళకు అర్థమవుతుందండి వీటి ద్వారా నెక్స్ట్ విద్యార్థి తన పాఠశాలలో నాడు నేడు కార్యక్రమ ప్రారం ప్రారంభోత్సవంలో నాట్యం చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు అయినా ఆ విద్యార్థి చేయ కృత్యం ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ ఫస్ట్ది భౌతిక కృత్యము ఆప్షన్ టూ బౌద్ధిక కృత్యము ఆప్షన్ త్రీ మౌఖిక కృత్యం ఆప్షన్ ఫోర్ మౌఖికేతర కృత్యము అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి మౌఖికేతర కృత్యము నెక్స్ట్ పూసల చట్టం యొక్క ఉపయోగం ఏంటి అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్థాన విలువలు గణింపజేయడం ఆప్షన్ టూ భిన్నాలను వివరించవచ్చు నెక్స్ట్ ఆప్షన్ త్రీ వైశాల్యాలను లిఖించవచ్చు ఆప్షన్ ఫోర్ గుణకారాలను నేర్పించవచ్చు అనేసి ఇచ్చారండి పూసల చట్రము పూసల చట్టం ద్వారా వచ్చేసి స్థాన విలువలను ఘనింపజేయచ్చు అండి సో మీకు గణిత సామాగ్రి పేటికకు సంబంధించి కూడా కంపల్సరీ నేర్చుకోవాలి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుందండి ఈ పూసల చట్టం ద్వారా మనము స్థాన విలువలు కానీ కూడికలు కానీ తీసివేతలు కానీ ఇలాంటివి మనము నేర్చుకోవచ్చు అలాగే మనకు భిన్నాలను వివరించడం అనేసి ఇచ్చారండి సో భిన్నాలను మనము భిన్నాల చట్టం ద్వారా కానీ అలాగే ఘనాకార కడ్డీల ద్వారా కూడా నేర్చుకోవచ్చు భిన్నాలను వివరించడం వచ్చేసి భిన్నాల చట్టం ద్వారా నేర్చుకోవచ్చండి కానీ క్రమ భిన్నాలు అపక్రమ భిన్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో వాటిని ఘనాకారపు కడ్డీల ద్వారా ఆరోహణ అవరోహణ ఇవి కూడా ఘనాకారపు కడ్డీల ద్వారా మనము నేర్చుకోవచ్చు నెక్స్ట్ వైశాల్యాలను వైశాల్యాలను లెక్కించడం వచ్చేసి జామితీయ ఆకారాలండి వైశాల్యాలను వేటి ద్వారా జామితీయ ఆకారాల ద్వారా మనము లెక్కించవచ్చు నెక్స్ట్ గుణకారాలు నేర్పించడము గుణకారాలను వచ్చేసి నాపియర్ పట్టీలండి గుణకారాలు నాపియర్ పట్టీలను ఉపయోగించి మనం గుణకారాలను నేర్పించవచ్చు సో ఇవి వచ్చేసి మనకు ట్రై మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ వీడియో చూస్తున్న వాళ్ళకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి